हाई व्यूवर्स वेलकम टू सीनू पीटी क्रिएशन फ्रेंड्स मुझे ना वीडियो ओपन चेसिनंदुकु थैंक्स अयिते फ्रेंड्स टेनिस पार्ट 4 विभाग में अयिते डबल्स गुरिंची अंटे इदिवरकु अयिते मनम सिंगल्स गुरिंची अयिते रूल्स अंड रेगुलेशन चेप्पुकुन्नाम इप्पुडैते डबल्स गुरिंची ई वीडियोलो अयिते डबल्स गुरिंची गेम ए विधंगा प्ले चेयाला अने दानि गुरिंची अयिते ई रोज तेलुसुकुंदाम सो फ्रेंड्स ना चानल गनुक मीरु फस्ट टाइम ओपन चेसिंटे मात्रं सब्सक्राइब चेसुकोनि पक्कन उन्नटुवंटि गंट सिंबल अयिते टैप चेयंडी एंदुकंटे नोटिफिकेशन रूप में नेनु चेसिन प्रति वीडियो फस्ट मीके नोटिफिकेशन रूप में चेरुतुंदी मिस अवकुंडा अयिते रेगुलर्गा चूडोच्चु सो फ्रेंड्स अंते काकुंडा डिस्क्रिप्शन अयिते किंद वाच चेयंडी एंदुकंटे डिस्क्रिप्शन लो नेनु ई पार्ट्स कु संबंधिंचिनटुवंटि पार्ट 2 पार्ट की मीकु लिंक अयिते खच्चितंगा उंटुंदी సబ్జెక్ట్ కాబట్టి మీరు ఏ పార్ట్ మిస్ అవ్వకుండా నేను కింద లింక్లు అయితే కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని ప్రతి పార్ట్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అంతేకాకుండా ఐకార్డ్స్ మీకు పైన సజెస్ట్ వీడియోస్ ఐకార్డ్స్లో కూడా వస్తుంటాయి పైన మీరు వాటిని చూసి కూడా మీరు మీకు కావాల్సిన వీడియోని మీరు టచ్ చేసి చూడొచ్చు అంతేకాకుండా ఎండ్ స్క్రీన్లో కూడా కొన్ని కార్డ్స్ అయితే కొన్ని స్క్రీన్స్ అయితే నేను ఇస్తాను వీడియోస్ మీరు అక్కడ కూడా మీకు ఏదైనా అవసరమైతే కూడా చూడొచ్చు ఈ గేమ్కి సంబంధించినది కాకుండా అదర్ గేమ్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో ఫ్రెండ్స్ అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఏమాత్రం లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం టెన్నిస్లో డబుల్స్కు రూల్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మీకు ఈ టెన్నిస్ గేమ్ యొక్క మెజర్మెంట్స్ అయితే నేను కోర్ట్ మెజర్మెంట్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అది మీరు చూసి మెజర్మెంట్స్ తెలుసుకోవచ్చు అయితే దాదాపు సింగిల్స్కు ఉన్నటువంటి రూల్సే దీనికి డబుల్స్ కూడా ఉంటాయి అయితే ఏమంటే డబుల్స్ ఏ విధంగా ప్లే చేశారనేది మాత్రం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాకపోతే అన్ని రూల్స్ కూడా మనం ఒకసారి చెప్పుకుందాం సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ స్కోర్ బోర్డు ఏదైనా కనబడుతుంది స్కోర్ బోర్డు వచ్చేసి ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ పాయింట్స్ అనేటివి మనం ఇక్కడ 4 పాయింట్స్ ఉంటాయి 4 పాయింట్స్ పూర్తయితేనే మనకి ఒక గేమ్ అయినట్టు లెక్క పాయింట్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ సర్వీస్ ఎవరు చేసినా సరే పాయింట్ సిస్టమ్ అయితే ఎవరు సర్వీసులోనైనా సరే ఆపోనెంట్ కోర్టులో బాల్ డెడ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి పాయింట్ అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి ఆ పాయింట్స్ స్కోర్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం ఫస్ట్ లవాల్తో అయితే మొదలవుతుంది ఈ విధంగా స్కోర్ వచ్చేసి ఫస్ట్ పాయింట్కి వచ్చేసి 15 ఉంటుంది సెకండ్ పాయింట్కి వచ్చేసి 30 ఉంటుంది మళ్ళీ థర్డ్ పాయింట్కి వచ్చేసి 40 ఉంటుంది మరి ఫోర్త్ పాయింట్కి వచ్చేసి గేమ్ అంటాం అన్నమాట ఈ విధంగా స్కోరు ఇట్లా ఒక గేమ్ అయితే ఇట్లా ఈ విధంగా స్కోర్ ఒక రౌండ్ పూర్తయితే ఒక గేమ్ అయినట్టు లెక్క ఒక గేమ్ అవుతుందన్నమాట ఇట్లా 6 గేమ్స్ 6 గేములు అవుతే ఒక సెట్ అవుతుంది సో ఈ విధంగా స్కోర్ సిస్టమ్ అయితే ఉంటుంది ఒక పాయింట్ ఈ స్కోర్ సిస్టమ్ ఈ విధంగా ఉన్నప్పుడు ప్లే చేసేటప్పుడు ఏ విధంగా వస్తుంది మరి ఇక్కడ ఆల్ అయినప్పుడు ఏమైనా స్కోర్ ఆల్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా ఈ స్కోర్ సిస్టంలో కూడా అంటే పాయింట్ సిస్టంలో కూడా 2 పాయింట్స్ అనేది లీడ్ ఉండాలా మరి గేమ్లో కూడా గేమ్స్ కూడా టీమ్కు మధ్యన వచ్చేసి 2 పాయింట్ లీడ్ అయితే ఉండాలా 2 పాయింట్ లీడ్స్తో విన్ అవ్వాల్సి ఉంటుంది గేమ్ ఏ విధంగా డబుల్స్ ప్లే చేస్తారనేది తెలుసుకుందాం డబుల్స్ అంటే ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు ఒక టీంలో ఇద్దరు క్రీడాకారులు ఉంటారన్నమాట సో ఇక్కడ ఇది ఏ టీం అనుకుందాం బి టీం అనుకుందాం ఇంతకంటే ముందు కూడా ఇంకో విషయం తెలుసుకుందాం ఇప్పుడు కోర్ట్ చేంజెస్ అయితే ఇక్కడ మనకు 6 నెంబర్స్ బేసి సంఖ్యలలో అయితే కోర్ట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి కోర్ట్ చేంజెస్ వచ్చేసి ఫస్ట్ ఒక గేమ్ అయిపోయినప్పుడు గేమ్స్కు మాత్రమే ఇక్కడ కోర్ట్ చేంజెస్ ఉంటాయి ఒక గేమ్ అయిపోయినప్పుడు ఫస్ట్ బేస్ సంఖ్య 1 కాబట్టి గేమ్ పూర్తయిన తర్వాత చేంజ్ అవుతారు నెక్స్ట్ అయితే థర్డ్ గేమ్ పూర్తయిన తర్వాత అంటే ఫస్ట్ ఇప్పుడు అయిపోయింది కోర్ట్ చేంజ్ అయిన తర్వాత సెకండ్ గేమ్ అయితే ఆడతారు మళ్ళీ థర్డ్ గేమ్ కూడా అక్కడే ఉండి అదే ప్లేస్లో ఆడతారు థర్డ్ గేమ్ పూర్తయిన తర్వాత కోర్ట్ చేంజ్ అయితే ఆడతారు తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5th గేమ్ తర్వాత వచ్చేసి 7th గేమ్ తర్వాత వచ్చేసి 9th గేమ్ తర్వాత వచ్చేసి 11th గేమ్ ఇట్లా ఈ విధంగా కోర్ట్ చేంజెస్ అయితే అవుతూ ఉంటారు ఈ బేసి సంఖ్యల 6 నెంబర్స్ వచ్చినప్పుడు కోర్ట్ చేంజ్ గేమ్ పూర్తయిన తర్వాత కోర్ట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది సో ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఏ టీంలో ఇద్దరు ఉంటారు బి టీంలో ఇద్దరు క్రీడాకారులు ఉంటారు ఒకవేళ ఏ టీమే టాస్ విన్ అయ్యి మరి సర్వీస్ తీసుకుందాం అనుకుందాము ఏ టీము సర్వీస్ చేస్తుంది అనుకుందాం ఇప్పుడు ఏ టీం క్రీడాకారులు సర్వీస్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి సర్వీస్ చేయాలా ఒక్కొక్కరికి అంటే ఈ గేమ్ పూర్తయ్యేంత వరకు అంటే ఈ రౌండ్ ఒక రౌండ్ పూర్తయితే
ఒక గేమ్ అవుతుంది ఇట్లా ఒక రౌండ్ పూర్తయ్యేంత వరకు ఈ స్కోర్ ఒక రౌండ్ పూర్తయ్యేంత వరకు ఒకరే సర్వీస్ చేస్తారు అన్నమాట ఇప్పుడు ఏటీఎం కు సర్వీస్ వచ్చింది కాబట్టి ప్లేయర్స్ కూడా P1 P2 అని పెట్టుకుందాం ప్లేయర్ 1 ప్లేయర్ 2 అని పెట్టుకుందాం ఇక్కడ సర్వీస్ చేయడానికి ఏటీఎం క్రీడాకారుడు అయితే ఇక్కడ నిలబడి ఉన్నాడు అనుకుందాం సో ఈ ప్లేయర్ ని వచ్చేసి మనం P1 అనుకుందాం తర్వాతకు వచ్చేసి ఏటీఎం లో P1 క్రీడాకారుడు ఇక్కడ సర్వీస్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఇంకో క్రీడాకారుడు అయితే ఉన్నాడు ఈ క్రీడాకారుడు P2 అనుకుందాం సో ఆపోజిట్ లో ఏ విధంగా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాము ఆపోజిట్ డైరెక్షన్ లో డయాగనల్ గా రైట్ టు రైట్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ కోర్ట్ డివైడర్ ఇక్కడ ఉంది చూడండి ఈ కోర్ట్ కు లైన్ సెంటర్ లైన్ కు చివర్ లో బేస్ లైన్ కు దగ్గర స్ట్రైట్ గా ఒక మనకు ఒక లైన్ అయితే ఉంది ఇది కోర్ట్ డివైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి రైట్ కోర్ట్ కు సర్వీస్ చేసే ఏరియా అన్నమాట ఇక్కడ రిసీవర్ ఉన్నాడు కాబట్టి బి టీమ్ లో రిసీవర్ వచ్చేసి ఇక్కడ బాల్ రిసీవ్ చేసుకోవడానికి ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి ఆపోనెంట్ ఈ టీమ్ బి టీమ్ లో ఇంకో ప్లేయర్ వచ్చేసి లెఫ్ట్ కోర్ట్ లో ఉంటాడు బాల్ రిసీవ్ చేసుకొని లోపల ఉంటాడు ఇన్నర్ లో లెఫ్ట్ కోర్ట్ లో వచ్చేసి బి టీమ్ క్రీడాకారుడు ఇక్కడ బాల్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు బి టీమ్ లో కూడా P1 ప్లేయర్ రైట్ లో ఉన్న వాళ్ళని P1 ప్లేయర్ లెఫ్ట్ లో ఉన్న P2 ప్లేయర్ అని అనుకుందాం సరే ఇక్కడ చూద్దాము నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ చేసినారు అనుకుందాం సర్వీస్ చేసిన తర్వాత పాయింట్ ఎవరికి ఎవరికి వచ్చింది అనుకుందాం సో ఇక్కడ పాయింట్ సిస్టమ్ కూడా వేసుకుందాం మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ టీమ్ బి టీమ్ స్కోర్ సిస్టమ్ అయితే వేసుకుందాం ఇక్కడ చూడండి అట్ ద టైం ఇక్కడ ఏ టీమ్ కు ఒక పాయింట్ వచ్చింది అనుకుందాం సో ఇక్కడ 15-0 ఉండేది ఇక్కడ లవ్వాలి కదా లవ్వాలి ఉండే 15 వస్తుంది ఇక్కడ అయితే ఇక్కడ 0 ఉంటుంది స్కోర్ సిస్టమ్ లో సో నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ చేంజ్ అయ్యి ఇక్కడ మళ్ళీ రైట్ లెగ్ వచ్చేసి ఈ కోర్ట్ లో చూద్దాం కోర్ట్ చేంజ్ అయిన తర్వాత ప్లే ఏ విధంగా ఉండేది చూద్దాము కోర్ట్ ఇప్పుడు P1 ప్లేయర్ వచ్చేసి లెఫ్ట్ కు వస్తాడు లెఫ్ట్ కోర్ట్ లెగ్ వచ్చేసి సర్వీస్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటాడు సో ఇక్కడ P1 ప్లేయర్ ఇక్కడ లెఫ్ట్ కు వచ్చాడు మరి ఇక్కడ P2 ప్లేయర్ వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ కోర్ట్ లో రిసీవింగ్ చేసుకోవడానికి ఇంతకు ముందు కోర్ట్ లో ఉన్నాడు ఇప్పుడు రైట్ కోర్ట్ లోకి రిసీవింగ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ సిద్ధంగా అయితే ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ కోర్ట్ లో చూడండి ఇక్కడ ఇంతకు ముందు రైట్ సైడ్ లో మనకు P2 బి టీమ్ లో వచ్చేసి ఏ టీమ్ లో బి టీమ్ లో ఈ బి టీమ్ లో ఉన్నటువంటి క్రీడాకారుడు వచ్చేసి మళ్ళీ ఇంతకు ముందు రైట్ లో ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ లో రిసీవింగ్ కి సిద్ధంగా ఉన్నాడు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వరకైతే ఈ కోర్ట్ లో వచ్చేసి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ కోర్ట్ లో ఉన్నటువంటి P2 ప్లేయర్ ఇక్కడ P1 ప్లేయర్ ఇక్కడ P2 ప్లేయర్ వచ్చేసి మళ్ళీ రైట్ కోర్ట్ లోకి అయితే రిసీవింగ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు బి టీమ్ లో P2 ప్లేయర్ సో ఈ విధంగా అయితే మళ్ళీ డైరెక్షన్లు మారుతారు ఈ విధంగా మారి మళ్ళీ ఇక్కడ సర్వీస్ చేసినాడు అనుకుందాం మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బి టీమ్ కి పాయింట్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు బి టీమ్ ది పాయింట్ వస్తే బి టీమ్ ది సర్వీస్ చేసే వాళ్ళ ముందు చెప్తాం 15 తర్వాతకు బి టీమ్ కూడా 15 స్కోర్ వచ్చింది ఒక పాయింట్కి 15 స్కోర్ ఫస్ట్ పాయింట్కి సో ఇక్కడ 15 ఆల్ అయింది నెక్స్ట్ సర్వీస్ చూడండి ఇప్పుడు గేమ్ అయిపోయినంతవరకు ఇతనే సర్వీస్ చేస్తుంటాడు P1 ప్లేయర్ ఏ టీంలోని P1 ప్లేయరే ఒక గేమ్ ఈ గేమ్ పూర్తయ్యేంత వరకు అతనే చేస్తాడు నెక్స్ట్ చూడు మళ్ళీ నెక్స్ట్ కోర్ట్లోకి వస్తే నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్లో చేసినాడు కాబట్టి మళ్ళీ రైట్లోకి వస్తాడు రైట్లోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ సర్వీస్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు నెక్స్ట్ ఏమంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వస్తారు అందరూ ఇక్కడ ఆల్టర్నేట్గా ఇక లెఫ్ట్ కోర్ట్లోకి మళ్ళీ క్రీడాకారుడు వెళ్ళి బాల్ని రిసీవ్ చేసుకుంటాడు ఇక్కడ P1 ప్లేయరు ఇక్కడ P2 ప్లేయరు ఏ టీము బి టీము సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి మళ్ళీ రిసీవింగ్కి వచ్చేసి రైట్ కోర్ట్లోకి అయితే ప్లేయర్ రెడీగా ఉన్నాడు తీసుకోవడానికి మళ్ళీ ఇక్కడ చూడండి ఈ ఇన్నర్లో వచ్చేసి ఇన్నర్లో P2 ప్లేయరు ఇక్కడ P1 P2 ప్లేయర్ వచ్చేసి మళ్ళీ డయాగ్నల్గా ఇక్కడ లెఫ్ట్ కోర్ట్లో అయితే బాల్ రిసీవింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ విధంగా వచ్చేసి సిస్టమ్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఇక్కడ కూడా సర్వీస్ చేసినాడు అనుకుందాం సర్వీస్ చేసి వచ్చేసి మళ్ళీ ఏటీఎంకి పాయింట్ వచ్చింది అనుకుందాం ఏటీఎంకి వచ్చేసి పాయింట్ అంటే ఇప్పుడు 30 అవుతుంది ఏటీఎంది సర్వీస్ ఏటీఎంది కాబట్టి 30 ఫస్ట్ ఏటీఎంది చెప్పిన తర్వాత నెక్స్ట్ బీటీఎంది 15 స్కోర్ అలాగనే ఉంటుంది నెక్స్ట్ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ కోర్టులో చూద్దాం మళ్ళీ చేంజ్ అవుతాడు మళ్ళీ లెఫ్ట్ కోర్టులోకి వెళ్ళి ఇప్పుడు రైట్ కోర్టులో చేసినాడు కాబట్టి మళ్ళీ లెఫ్ట్ కోర్టులోకి వెళ్ళి సర్వీస్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్లేయరు నెక్స్ట్ ఇక్కడ రిసీవర్ కూడా ఇక్కడ P1 ప్లేయర్ మళ్ళీ ఏ టీంలో P1 ప్లేయరు బి టీంలో వచ్చేసి ఇక్కడ P1 ప్లేయర్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసి లెఫ్ట్ కోర్ట్లోకి సిద్ధంగా ఉన్నాడు మళ్ళీ ఇక్కడ ఇన్నర్లో ఉన్నటువంటి ప్లేయర్స్ వాళ్ళ పార్ట్నర్స్ వచ్చేసి ఏ టీంలో P2 ప్లేయర్ ఎక్కడ ఉంటాడంటే ఇప్పుడు మళ్ళీ
రైట్ కోడ్లకు అయితే వచ్చి బాల్ని సిద్ధంగా రిసీవ్ చేసుకోవడానికి ఉంటాడు. ఇక్కడ ఇక్కడ పి టూ ప్లేయర్ బి టీంలో పి టూ ప్లేయర్ కూడా బి టీంలో వచ్చేసి బాల్ సిద్ధం చేసుకోవడానికి రెడీ ఉన్నాడు. ఈ విధంగా అయితే సిస్టమ్ ఈ విధంగా స్కోరు సర్వీస్ చేసే సమయంలో సిచ్యువేషన్లో నెక్స్ట్ పాయింట్కి ఈ విధంగా ప్లేసెస్ ఈ విధంగా డబుల్స్లో నిలబడడం జరుగుతుంది. సో ఇప్పుడు సర్వీస్ చేసినారు అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ వచ్చేసి ఇక్కడ బి టీమ్కి వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు ఏ టీం వాళ్ళు కాబట్టి 31 చెప్పుకొని తర్వాత బి టీమ్కి 30 స్కోర్ వచ్చేసి ఆల్ అయింది. సో నెక్స్ట్ పొజిషన్ అయితే చూద్దాం. ఇక్కడ ఇప్పుడు ఇదివరకు అయితే లెఫ్ట్లో చేసినారు, మళ్ళీ రైట్ లెగ్ వచ్చి ప్లేయరు పి వన్ ప్లేయర్ వచ్చేసి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పి వన్ ప్లేయరు ఏ టీంలో పి వన్ ప్లేయర్ బి టీమ్, బి టీంలో పి వన్ ప్లేయర్ వచ్చేసి రైట్లో రిసీవింగ్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాడు పి వన్ ప్లేయర్ బి టీంలో. మళ్ళీ ఏ టీంలో పి టూ ప్లేయర్ వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళి బాల్ రిసీవింగ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ బి టీంలో పి టూ ప్లేయర్ వచ్చేసి లెఫ్ట్లో వచ్చేసి బాల్ని రిసీవింగ్ చేసుకోవడానికి సిద్ధంగా అయితే ఉన్నాడు. ఈ విధంగా పొజిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సర్వీస్ చేసినాడు అనుకుందాం. సర్వీస్ చేసి మళ్ళీ ఏ టీంకి వచ్చేసి 40 ఒక పాయింట్ వచ్చింది. ఒక పాయింట్ వస్తే 40 స్కోర్ వస్తుంది. మరి నెక్స్ట్ బి టీం స్కోర్ వచ్చేసి 30 ఉంటుంది. సో ఈ విధంగా అయితే 2 పాయింట్స్ లీడ్ ఈ స్కోర్లో కూడా, ఇప్పుడు స్కోరింగ్ సిస్టంలో కూడా ఈ పాయింట్ సిస్టంలో కూడా స్కోర్ వచ్చేసి ఈక్వల్ ఉండకూడదు, 2 పాయింట్స్ లీడ్ అయితే ఉండాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్లేయర్స్ వచ్చేసి రైట్కి పోయి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇక్కడ పి వన్ ప్లేయర్ ఏ టీము బి టీం, ఇక్కడ వచ్చేసి మరి రిసీవ్ చేసుకోవడానికి అయితే లెఫ్ట్లో వచ్చేసి పి వన్ ప్లేయరు బి టీంలో పి వన్ ప్లేయర్ ఉన్నాడు. ఇక్కడ ఏ టీంలో పి టూ ప్లేయర్ వచ్చేసి ఆల్టర్నేట్గా నెక్స్ట్ కోర్ట్లోకి అయితే చేంజ్ అవుతాడు. ఇప్పుడు రైట్ కోర్లో అయితే ఉన్నాడు. ఇక్కడ పి టూ ప్లేయరు, ఇక్కడ బి టీంలో పి టూ ప్లేయర్ వచ్చేసి బాల్ని తీసుకోవడానికి పి టీంలో సిద్ధంగా ఉన్నాడు. సో ఈ విధంగా అయితే సిచ్యువేషన్ ఏమి ఉంది. మళ్ళీ సర్వీస్ చేసినాడు అనుకోండి. ఇప్పుడు ఏ టీంకే పాయింట్ వస్తే, ఏ టీంకి పాయింట్ వస్తే గేమ్ ఇక్కడ 30 అవుతుంది. అంటే చూడండి, ఇప్పుడు 30 తర్వాత 40 గేమ్, అంటే 2 పాయింట్లు అయితే తేడా ఉంది. 30 తర్వాత ఇక్కడ బి టీంకి 40 ఒక పాయింట్ రావాలి, మళ్ళీ గేమ్ పాయింట్ ఒకటి రావాలి. కాబట్టి 2 పాయింట్లు అయితే తేడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ టీం అయితే ఒక గేమ్ కొట్టినట్టు ఇక్కడ లెక్క, ఒక గేమ్ అయితే ఏ టీంకి అయినట్టు ఇక్కడ గేమ్, ఇక్కడ వచ్చేసి 1 గేమ్ అని ఇక్కడ రాసుకోవచ్చు, 1 గేమ్ అని రాయొచ్చు. సో ఇక్కడ 0 అట్లా ఈ విధంగా వచ్చేసి 6 గేమ్స్ అయితే పూర్తి అవుతాయి. ఇటు ఈ విధంగా ఒక గేమ్ అయింది కదా, ఇట్లా 6 గేమ్స్ కొడితే ఒక సెట్ అవుతుంది. 6 గేమ్స్ ఏ టీం కొట్టిందనుకో ఇక్కడ ఒక సెట్ అవుతుంది. సో ఆ విధంగా ఉంటుంది. ఆ 6 గేమ్స్ కొట్టేటప్పుడు అవతల టీం వచ్చేసి 2 పాయింట్స్ లీడ్తో అయితే మనము విన్ అవ్వాల్సి ఉంటుంది. 2 పాయింట్ లీడ్ అంటే ఇక్కడ ఎంత ఉండాలా, 4 అయితే 4 గేమ్స్ బి టీం కొట్టింటే మనము ఏ టీం వచ్చేసి 6 గేమ్స్ కొడితేనే అప్పుడు మనకు 2 పాయింట్స్ లీడ్ అయితే ఉంది, అప్పుడు ఒక సెట్ విన్ అయినట్లు. అప్పుడు ఇక్కడ 0 సెట్ బీటీ మీద అవుతుంది, ఏ టీమ్ది 1 సెట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే స్కోరు 6 గేమ్లు కొడితే ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ గేమ్ ఈ విధంగా కాకుండా ఈ సిచ్యువేషన్లో చూద్దాం. ఈ సిచ్యువేషన్లో స్కోరు ఇక్కడ వేసుకుందాం, 40-30 ఉందనుకోండి. ఈ సిచ్యువేషన్లో 40-30 ఉందనుకోండి, ఏ టీమ్ది బి టీమ్ది. సో ఇక్కడ ఇప్పుడు గేమ్ పాయింట్ ఏ టీంకి రాకుండా ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు సర్వీస్ చేసినప్పుడు బి టీంకి వచ్చింది అనుకోండి, 40 ఏ సర్వీస్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ 40 తర్వాతకి 40 బి టీం పాయింట్ వచ్చింది, 40 అంటే 40 ఆల్ అయింది. దీన్ని డ్యూస్ అని పిలుస్తాం, డ్యూస్ అని పిలుస్తాం టెక్నికల్ వర్డ్. సో ఈ విధంగా అయితే కాకూడదు, మనకి 2 పాయింట్స్ అయితే లీడ్ ఉండాలి స్కోరింగ్ సిస్టంలో కూడా. అయితే ఏ విధంగా ఎట్లా ప్లే చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఏ టీంకి పాయింట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ గేమ్ ప్లే చేసేటప్పుడు అప్పుడు సర్వర్కి అడ్వాంటేజ్ అంటాం, సర్వీస్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ పాయింట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి 40 స్కోర్ అలాగనే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ క్రీడాకారుడే, ఇప్పుడు ఏ టీం క్రీడాకారుడే మళ్ళీ పాయింట్ తెచ్చుకుంటే కానీ అప్పుడు గేమ్ అవుతుంది, అప్పుడు గేమ్ అవుతుంది. అట్లా కాకుండా మళ్ళీ బి టీం క్రీడాకారుడికి వచ్చింది అనుకోండి, సో ఇక్కడ వచ్చేసి 40 అవుతుంది మళ్ళీ. ఇక్కడ అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఈ క్రీడాకారుడికి కూడా వస్తే ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది, ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా అడ్వాంటేజ్ వచ్చినప్పుడు మళ్ళీ స్కోర్ 40 అలా అయిపోతుంది. సో ఆ విధంగా వస్తే మళ్ళీ డ్యూస్ అవుతుంది ఇది.
सो इपड़ ఈ విధంగా వచ్చినప్పుడు మళ్ళీ బి టీం కి పాయింట్ వచ్చింది అనుకోండి అప్పుడు బి టీం కి అడ్వాంటేజ్ అని అంటాం ఏ టీం కి వచ్చేసి 40 నే అలాగనే ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ ఏ టీమే బి టీమే మళ్ళీ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి బి టీం కి మళ్ళీ పాయింట్ వచ్చింది అనుకోండి అప్పుడు గేమ్ విన్ అవుతది అట్లా కాకుండా మళ్ళీ అడ్వాంటేజ్ ఏ టీం కి వచ్చింది అనుకోండి మళ్ళీ డ్యూస్ అవుతది మళ్ళీ 40 ఆల్ అవుతుంది ఈ విధంగా వచ్చేంత వరకు పాయింట్ కంటిన్యూ గా రెండు పాయింట్లు ఎవరైతే కొడతారో వాళ్ళు విన్ అయ్యేంత వరకు అయితే గేమ్ ప్లే చేయడం జరుగుతుంది ఇప్పుడు అడ్వాంటేజ్ మళ్ళీ ఏ టీమ్కి వచ్చింది అనుకోండి మళ్ళీ వెంటనే ఏ టీమ్కి పాయింట్ వస్తే అప్పుడు గేమ్ పాయింట్ అవుతుంది గేమ్ పాయింట్ ఇక్కడ 40 ఈ విధంగానే ఉంటుంది సో ఇక్కడ ఏ టీమ్ విన్ అయినట్టు ఇప్పుడు ఒక గేమ్ అయినట్లు సో ఈ విధంగా ఆల్ అయినప్పుడు ఈ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ స్కోరింగ్ సిస్టంలో సో మళ్ళీ ఇక్కడ గేమ్ సిస్టంలో అయితే ఆల్ అయితే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు 6-4 అనేది 2 పాయింట్స్ లీడ్ అయితే గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఒక సెట్ అయితే అయ్యింది సో ఇక్కడ ఇట్లా కాకుండా 6 ఆల్ ఉందనుకోండి 6 ఆల్ అయిందనుకోండి ఇక్కడ నేను మల్టిపుల్గా వేసి చూపిస్తున్నాను ఇక్కడ గేమ్ స్కోర్ చూపించినాను ఇట్లా 6 గేమ్స్ అయితే సెట్ అయిందని చూపించినాను నెక్స్ట్ వచ్చేసి ఆల్ అయితే ఎట్లా స్కోర్ ఆల్ అయితే ఎట్లా అనేది చెప్తున్నాను ఇక్కడ స్కోర్ ఆల్ అయిందనుకోండి ఇక్కడ టై బ్రేక్ రూల్స్ అయితే వర్తిస్తుంది అనమాట ఇక్కడ స్కోర్ ఆల్ కాకుండా ఒకవేళ ఇక్కడ 4-6 ఉన్న సిచ్యువేషన్లో అయితే స్కోర్ ఆల్ కాకుండా ఇప్పుడు 5-6 నడుస్తుంది అనుకోండి ఒక ఈ బీటీమ్ క్రీడాకారుడు ఒక పాయింట్ తెచ్చుకుంటే కనుక మళ్ళీ 6 ఆల్ అవుతుంది అట్లా కాకుండా ఇప్పుడు ఛాన్సెస్ అయితే ఏ టీంకి ఒక పాయింట్ తెచ్చుకుంటే 7th గేమ్ తెచ్చుకుంటే విన్ అవుతుంది ఇక్కడ లాస్ట్ 7th గేమ్ లాస్ట్ అంటే 7th గేమ్ ఏ టీం క్రీడాకారుడు తెచ్చుకోకుండా బి టీం క్రీడాకారుడు తెచ్చుకున్నాడు అనుకోండి మళ్ళీ ఆల్ అవుతుంది ఇక్కడ టై బ్రేక్ రూల్స్ అయితే వర్తిస్తుంది అనమాట టై బ్రేక్ రూల్స్ అయితే వర్తిస్తుంది సో ఈ టై బ్రేక్ రూల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు గేమ్ ఏ విధంగా ప్లే చేస్తున్నామనేది స్కోరింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసి ఈ సిచ్యువేషన్లో ఇక్కడ టై బ్రేక్ రూల్స్ తర్వాత చెప్పుకుందాం అయితే ఇక్కడ ఈ విధంగా అయితే స్కోర్ సిస్టమ్ ఒక మొత్తం ఒక రౌండ్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ గేమ్ ఒక గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్వీస్ అయితే ఆపోనెంట్ క్రీడాకారు ఇప్పుడు ఇంతవరకు ఏ టీం వాళ్ళు చేసిన సర్వీస్ కదా ఏ టీం క్రీడాకారులు చేసినారు కాబట్టి ఆపోనెంట్ బి టీం క్రీడాకారులకి సర్వీస్ వెళ్ళిపోతుంది సర్వీస్ వెళ్ళిపోయినాక అవతల P1 ప్లేయర్ బి టీంలో P1 ప్లేయర్ సర్వీస్ చేస్తాడు మళ్ళీ సర్వీస్ P1 ప్లేయర్ది గేమ్ అయిపోయింది అనుకోండి గేమ్ పూర్తిగా అయిపోయింది అనుకోండి ఒక గేమ్ నెక్స్ట్ ఎవరికి వస్తుంది మళ్ళీ ఏ టీంలో వచ్చేసి P2 క్రీడాకారుడు సర్వీస్ చేస్తారు మళ్ళీ P2 క్రీడాకారుడు రైట్ నుంచి సర్వీస్ చేసినప్పుడు రైట్ లెఫ్ట్ మార్చి సర్వీస్ చేసి ఒక గేమ్ అయితే పూర్తిగా అయిపోయినంతవరకు వాళ్ళే సర్వీస్ చేస్తారు అయిపోయింది అనుకోండి మళ్ళీ ఏం చేస్తాం బి టీంలో P2 ప్లేయర్కి వస్తుంది P2 ప్లేయర్కి సర్వీస్ అనేది వస్తుంది మళ్ళీ బి టీంలో P2 ప్లేయర్ది కూడా ఒక గేమ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ఏ టీంలోకి వచ్చినాక మళ్ళీ P1 ప్లేయర్కి ఏ టీంలో మళ్ళీ సర్వీస్ వస్తుంది ఈ విధంగా ఒక గేమ్ పూర్తయ్యేంత వరకు వాళ్ళే చేస్తారు ఈ విధంగా ఇప్పుడు చూపించిన నేను చెప్పిన విధంగా అయితే సర్వీస్ అయితే మనకు చేంజ్ అవుతూ వస్తుంది అయితే సర్వీస్ చేంజెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ చూద్దాం కోర్ట్ చేంజెస్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి ఒక గేమ్ అయితే అయిపోయింది ఇక్కడ ఒక గేమ్ అయిపోయినప్పుడు ఫస్ట్ మనం ఆడ్ నెంబర్స్లో కోడ్ చేంజ్ అన్నాం ఇప్పుడు ఒక గేమ్ అయిపోయిన తర్వాత కోడ్ చేంజ్ చేస్తారు అంటే ఏ టీము బి టీంకి వస్తుంది బి టీం ఏ టీంకి వస్తుంది ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను సర్వీస్ది చూపించినాను ఇక్కడ కోడ్ చేంజెస్ అయితే మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ బి టీంది ఇక్కడ ఏ టీంది ఇక్కడ వేసుకుంటూ రావాలన్నమాట మార్చుకోవాలి ఇప్పుడు కోడ్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ బి టీం వస్తుంది ఇక్కడ ఏ టీం వస్తుంది ఆ విధంగా మళ్ళీ రెండు గేమ్ల వరకు అంటే ఇప్పుడు సెకండ్ గేమ్ ఇట్లా ఇప్పుడు ఈ గేమ్ సెకండ్ గేమ్ అట్లా ఆడతారు థర్డ్ గేమ్ కూడా అట్లా ఆడతారు ఇక్కడ కూడా బి టీమ్ ఇట్లే ఉంటుంది ఏ టీమ్ కూడా ఇట్లే ఉంటుంది కోడ్ చేంజ్ అయినప్పుడు ఇది సర్కిల్ వేస్తున్నాను చూడండి కోడ్ చేంజ్ అయినప్పుడు సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ థర్డ్ గేమ్ పూర్తి అయిన తర్వాత మనం చేంజ్ కావాలి థర్డ్ గేమ్ కోడ్ చేంజ్ కావాలన్నాం కదా థర్డ్ గేమ్ పూర్తి అయిన తర్వాతనే కోడ్ చేంజ్ కావాలి ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ ఏ టీమ్ ఏదో ప్లేస్కి వస్తుంది బి టీమ్ కూడా మళ్ళీ ఏదో ప్లేస్కే వస్తుంది ఇది వరకు ఉన్నటువంటి ప్లేస్లకే వస్తుంది సో ఈ విధంగా అయితే ఇక్కడ మీకు బేస్ సంఖ్యలు అయితే ఏ విధంగా చూపించినానో నేను ఆ విధంగా కోడ్ చేంజెస్ అవుతారు సో ఇది పూర్తిగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా కేర్ఫుల్గా అయితే వింటేనే మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అయితే ముఖ్యంగా అయితే ఇక్కడ మీరు ఇది సింగిల్స్ యొక్క గేమ్స్ మీరు చూసినట్లయితే ఆల్రెడీ నా వీడియోస్ చూసింటే మీకు అర్థమవుతుంది ఒకవేళ ఆ సింగిల్స్ వీడియోస్ మీరు చూసుకుపోయి ఉంటే టెన్నిస్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారని దీనిలో మళ్ళీ సర్వీస్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి అవి కూడా చెప్తాను సర్వీసు చేసే ప్రతి క్రీడాకారుడికి ప్రతి సర్వీస్కి రెండు ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే ఒక ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రెండో ఛాన్స్ కూడా సర్వీస్ చేయొచ్చు అనమాట రెండు ఛాన్స్ లేకపోతే ఆపోనెంట్కు ఒక పాయింట్ అయితే వెళ్ళిపోతుంది అట్లా కాకుండా
సర్వీస్ చేసి నెట్టుకు తగిలి లోపల బాక్స్ లో పడి ఒక స్టెప్ బాక్స్ లో పడి అంటే రైట్ లో రైట్ బాక్స్ లోనే సర్వీస్ చేసినప్పుడు రైట్ బాక్స్ లో నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు రైట్ బాక్స్ లోనే స్టెప్ పడి బౌన్స్ పడి పోవాలన్నమాట ఆ విధంగా పోయిందనుకో నెట్ తగిలిపోతే దాన్ని లెట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు అంటే లెట్ అనే పదాన్ని ఉపయోగిస్తారు టెక్నికల్ వర్డ్ లెట్ అనేది అయితే ఇక్కడ వచ్చేసి నెట్టుకు తగిలినప్పుడు ఆ సర్వీస్ ఛాన్స్ కాకుండా మళ్ళీ రెండు ఛాన్సులు అయితే ఉంటాయి ఇప్పుడు చేసినటువంటి ఛాన్స్ మిస్ అయితే కాదు ఆ ఛాన్స్ ని లెట్ అనే పదం ఉపయోగించినప్పటికి మళ్ళీ రెండు ఛాన్సెస్ అయితే ఇస్తారన్నమాట లెట్ అనే పదాన్ని అయితే ఇక్కడ నెట్టు తగిలినప్పుడు లెట్ అనే పదాన్ని అయితే ఈ వర్డ్ ని అయితే యూస్ చేస్తారన్నమాట సో ఈ వర్డ్ అయితే గుర్తు పెట్టుకోండి ఈ విధంగా ఉంటుంది ప్రతి సర్వీస్ కి రెండు ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ విధంగా అయితే గేమ్ ఉంది ఫస్ట్ సర్వీస్ చేసినప్పుడు ఫస్ట్ సర్వీస్ స్టెప్ మాత్రమే రైట్ నుంచి చేసేటప్పుడు రైట్ బాక్స్ లో పడాలా లెఫ్ట్ నుంచి చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి చేసేటప్పుడు ఇట్లా లెఫ్ట్ బాక్స్ లోనే పడాలా స్టెప్ అనేది ఆ తర్వాతకి మళ్ళీ ర్యాలీలో మనం మొత్తం కోటల్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ర్యాలీలో ఎక్కడ ఈ కోర్టు ఎక్కడ పడినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సింగిల్ కోర్టు ఇక్కడ నేను మిస్ చేసినాను ఇక్కడ చూడండి ఇక్కడ డబుల్స్ కోర్టుకు అయితే ఈ ఏరియాలో ఉంటుంది ఇక్కడ డబుల్స్ కోర్టుకు సో ఇదైతే మిస్ అయింది సో మళ్ళీ యాడ్ చేస్తా ఉన్నాను ఇది బాక్స్ లేకుంటే సింగిల్స్కి బాక్స్ ఉంటే డబుల్స్కి ఇక్కడ ఇక్కడ డబుల్స్ కో ఇది మిస్ అయింది ఇది ఇక్కడ వేస్తున్నాను చూడండి ఇదో ఇది అలవాట్లో కోర్ట్ అనేది నేను సింగిల్స్ వేసేసినాను సో ఇది డబుల్స్ అంటే ఈ సైడ్ లైన్ ఒకటి అయితే సైడ్ బాక్స్ అయితే ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి దీనిలో అయితే మనకు సర్వీస్ చేసినప్పుడు పడాలా తర్వాతకు వచ్చేసి మొత్తం అయితే గేమ్ రన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో వలన ఎంతో కొంత అవగాహన వచ్చింది అని అనిపిస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కొత్త సబ్జెక్ట్తో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి జై జవాన్ జై కిసాన్.